మీరు కలలో వీటిని వెంబడించడం చూస్తే అర్థం ఏమిటి? కలలో వెంబడించడం జంతువు, నీడ, పురుషుడు, స్త్రీ, దైవిక ఆత్మలు మరియు ఇతర రకాల సూక్ష్మమైన అస్తిత్వాలు మొదలైనవి కలలో వెంబడించడం మీరు చాలాసార్లు చూస్తారు. కొన్నిసార్లు ఇది మన అపోహ అయితే కొన్నిసార్లు ఇది నిజం. కలలో వెంబడించడం మీ మానసిక ఆందోళన మరియు ఒత్తిడికి కూడా ప్రతిబింబం కావచ్చు. మీకు ఇలాంటి కలలు పదే పదే కనిపిస్తే అది చాలా ఆందోళన కలిగించే విషయానికి మరియు మీరు దీనికోసం చర్య తీసుకోవాలి. మీరు కలలో అలాంటి శక్తులు వెంబడించడం చూస్తే సాధారణ వివరణ ఇక్కడ చర్చించబడింది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. వెంటాడటం గురించి కల. మీరు మీ కలలో ఎవరైనా ఉన్నారని మీరు చూస్తే జీవితంలో నాశనమయ్యే వ్యక్తిని రక్షించగల సామర్థ్యం మీకు ఉందని అర్థం. ఇది మీకు ధైర్యం మరియు విశ్వాసాన్ని చూపుతుంది. కలలో వెంబడించడం. కలలో మిమ్మల్ని ఎవరైనా వెంబడిస్తున్నారని మీరు కలలో చూస్తే మీరు చాలా ఒత్తిడి మరియు ఒత్తిడిలో ఉన్నారని మరియు మీరు పరిస్థితిని తప్పించుకుంటున్నారని అర్థం. కల మీకు ధైర్యంగా మరియు మీ జీవిత పరిస్థితిని ఎదుర్కొనేందుకు సందేశం ఇస్తుంది. పరిస్థితిని నివారించడం ఏ పరిస్థితికి నివారణ కాదు. కల కూడా సమీప భవిష్యత్తులో మీరు ఎవరితోనైనా విభేదించవచ్చని సూచిస్తుంది. కాబట్టి సరైన నిర్ణయం తీసుకుని పరిస్థితిని ఎదుర్కోండి. కలలో పాము వెంటాడుతోంది. ఒక కలలో ఒక పాము మిమ్మల్ని వెంబడించిందని మరియు మీరు ఇప్పటి వరకు పారిపోవద్దని చెప్పారు. వాస్తవికతను ఎదుర్కొని దిద్దుబాటు చర్య తీసుకోండి. కలలో పామును వెంబడించడం మీకు దైవ సందేశం. మీరు ధైర్యంగా ఉండి పరిస్థితిని ఎదుర్కోవాలని ప్రకృతి కోరుకుంటుంది. కలలో ఎద్దు లేదా ఎద్దు వెంబడించడం. మీరు ఎద్దును తరుముతున్నట్లు కలలుగన్నట్లయితే భవిష్యత్తు ప్రకాశవంతమైనదని అర్థం. ఎద్దు శివునితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మంచి కల అంటే త్వరలో మీరు సమీప భవిష్యత్తులో మరింత డబ్బు సంపాదిస్తారు. ఒక పురుషుడు లేదా స్త్రీ వెంబడించడం. మీరు ఒక పురుషుడు లేదా స్త్రీ వెంబడించడం చూస్తే సమీప భవిష్యత్తులో మీరు ఆ వ్యక్తితో విభేదించవచ్చని అర్థం. మీరు విస్మరిస్తున్న వ్యక్తికి సంబంధించి మీకు కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఇదిలా ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.